వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనకి ఆవుల సైడ్, ఇది ఆవుల సైడ్ చూస్తున్నాయి కదా, మార్కెట్ ఇది సర్దనార్ మార్కెట్ ఆవుల సైడ్. ఇది మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి పొద్దున్నే 5-6 గంటల నుంచి సాయంత్రం 3-4-5 గంటల వరకు అయితే జరుగుతుంది. టైమింగ్ అంటే పర్టికులర్గా టైం అనేది ఏముందో, మార్నింగ్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఈవినింగ్ టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు సేలింగ్ ఎక్కువ అయిపోతే సాయంత్రం అయితే ఉండయి. చూస్తున్నాయి కదా ఆవులు అయితే, చాలా ఆవులు వచ్చినాయి ఇక్కడ. చాలా ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడ కనిపిస్తున్నాయి, చాలా ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 500 నుంచి 600 ఆవులు అయితే రావచ్చు ఈ వారం అయితే. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఫస్ట్గా రైతులను అడుగుదాం. రైతులను అడిగిన తర్వాత డీలర్ని అంటే ప్రతి వారం తెచ్చి అమ్మేవాళ్ళని అడుగుదాం, వారం వారం తెచ్చి అమ్మేవాళ్ళని. వెళ్దాం మార్కెట్లో వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం మనం. అన్న ఏం రేట్ చెప్పిరా? 75 ఇది పట్టుకోన్నా. ఆ చెప్పన్న, 75,000 చెప్పిరా? 75,000. ఓకే, ఎన్ని రోజులు అవుతుందా నేను? ఎన్ని రోజులు అవుతుంది అవి? 15 రోజులు అవుతుందా? 15 రోజులు అవుతుందా? అవును, 15 రోజులు అవుతుందని చెప్తున్నారు. పాలు ఏమున్నాయన్న? పాలు ఏమున్నాయి? పాలు పూట కారుస్తా, పూట కారు 1 లీటర్లు ఇస్తుంది, పూట కారు 1 లీటర్లు ఇస్తుంది. ఓకే అన్న, చూసుకోవచ్చు అన్న మీ ఛానల్, మీ ఫోన్లో కూడా చూసి వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ అని కూడా వస్తుంది. చూడచ్చు ఇక్కడ అయితే ఆవులు ఆల్రెడీ దింపే వెహికల్స్, ఇవి దింపేసి వెళ్తున్నాయి ఇక్కడ అయితే. ఇంకా వస్తూనే ఉన్నాయి ఆవులు. ఇక్కడ బేరం జరుగుతున్నట్టుంది, చూద్దాం మనం. పండ్లు చూపిస్తున్నారు చూడండి. ఏం రేట్లు అడిగారో తెలుసుకుందాం మనం. బేరం చేసేటప్పుడు డబ్బులు ఇచ్చి బేరం చేస్తారని చెప్తున్నారు. 100 అయినా 50 అయినా ఎంతైనా సరే డబ్బులు ఇచ్చి బేరం చేస్తారు. ఏం రేట్లు ఆడుతున్నాడు? ఇవి పట్టుకోను. 65 అంటే మీరు కొనడానికి వచ్చారా? 65,000 చెప్తారా అన్న? ఎంత దాకా అడిగిరా? 30 దాకా అడిగినాం. 35 అంటే సుడిదా ఈనిందా? ఈ నెలకు ఉంది సుడిది. సుడిది ఎన్ని నెలలు ఉంటారన్న? ఇంకొక నెల ఉంటుంది. మీరు ఎంత వరకు కొనాలనుకుంటున్నారన్న? 40 దాకా. 40 దాకా? మరి అతను ఇస్తున్నా? ఇస్తలేడా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. 35 నుంచి 45 వేలకు అడిగినా లాస్ట్ 55,000 ఇస్తా అంటాడు. అంటే 40 వేలకు అడిగిరా? 45. ఇంకా 5,000 పెంచారు. 5,000 పెంచినా ఇస్తాను. 50,000 ఎన్నో అవుతుంటా అన్న? ఇది 4 వేలు. ఇప్పుడు ఇంత 4 వేలు. ఇప్పుడు ఇంత 4 వేలు. తెలుసుకుందాం ఈ ఆవు గురించి కూడా తెలుసుకుందాం మనం. నా ఏం రేట్ చెప్పిరా అన్న? 85,000. మైక్ పట్టుకో. 95,000 అంటే సుడిదా అన్న? పచ్చిదా? సుడిదా. సుడిది. ఇప్పుడు ఎన్ని అవుతుంటా అన్న? మూడు అవుతుంటా అన్న. ఎన్ని లీటర్లు ఇస్తా? 98 ఇస్తానా? పూటకు 9. పూటకు 9 లీటర్. రోజు 18 లీటర్ పాలు చెప్తున్నారు. ఫైనల్ ఏం రేట్ ఇస్తారు అన్న? ఫైనల్ ఏం రేట్ ఇస్తారు? 75 వరకు ఇస్తానని చెప్తున్నారు. 75.
చూడొచ్చు ఆవు కండిషన్ కూడా బాగానే ఉంది. సుడి ఆవులు తీసుకునే ముందంటే చెక్ చేసి తీసుకునే చెక్ చేయించుకోవాలి, చెక్ చేయించి తీసుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఏం రేట్లు ఉన్నాయి? అన్న ఏం రేట్ ఉంది? 75 నా చుడిదా పచ్చిదా పాడిదానా? పాలు ఇస్తుంది. పాలు ఇస్తుంది. 15 రోజులు అవుతుందా? నేను నిన్న రోజు జున్నుపాలు జున్నుపాలు 5 ఇస్తున్నానా? 5 లీటర్ జున్నుపాలు అవుతున్నాయని చెప్తున్నారు. రేట్ ఏమైనా తగ్గిస్తారా అన్న? రేట్ ఏమైనా తగ్గిస్తారా? తగ్గిస్తాం. ఎంత వరకు ఇస్తారా అన్న? లాస్ట్ 60 వరకు ఇస్తామన్నా. 60 వరకు? ఓకే. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉండేవారు ఈ వారం ఒకటి నెక్స్ట్ వారం కూడా ఇస్తారా? ఆయన తీసుకోవచ్చు మీరు. ఇదేనా అన్న లేగా? అదేనా. ఆడ లేగా? ఫీమేల్ కా? అన్న ఏం రేట్లు ఉన్నాయి అన్న? ఇది పట్టుకో అన్న, 56,000 ఒకటి. 56 56 చుడిదా పచ్చిదా అన్న? ఇవి లేగలు ఉన్నాయన్న? లేగలు ఉన్నాయన్న. ఏం రేట్? 56 రేట్గా. ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి అన్న? ఇవి 6 ఇస్తున్నాయి పూటకి. పూట ఒక్కొక్కటి 6 అంటే రోజు 12 లీటర్లు ఉన్నాయి. 12 లీటర్లు రెండింటి దగ్గర 24 లీటర్లు అంటే ఏమైనా తగ్గిస్తారా అన్న? 50 ఒక్కొక్క దాన్ని అంటే రెండింటికి కలిపి 100,000 రూపాయలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఏం రేట్లు ఉందన్నా? 58,000 చెప్తున్నారు. చుడిదా అన్న పాలిస్తుందా? చుడిది. ఇంకెన్ని రోజులు టైం పడతా అన్న? ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? వారం రోజుల. ఓకే అన్న. అన్న ఏం రేట్ చెప్పిరా అన్న? ఓకే, 80,000 చెప్పిరా? ఎన్ని లీటర్లు ఇస్తుందన్న పాలు? 7 లీటర్లు ఇస్తుంది సార్. దూడ దాంతి పూటకేడు? పూటకేడు. ఏమో తగ్గిస్తారా అన్న రేట్? ఏమో ఇక తగ్గిస్తాము. కొన్ని వాళ్ళు వస్తే ఇక వాళ్ళకు మన కంఫర్టబుల్ ఉంటాడు. కొనే వాళ్ళు వస్తే తగ్గిస్తారా అన్న? ఎవరన్నా అడిగితే తగ్గిస్తారా? ఫైనల్ ఏం రేట్ ఇస్తాము? ఫైనల్ ఏం రేట్ ఇస్తారు? ఫైనల్ 65 వరకు. 65 వరకు ఇస్తారా అన్న? ఎక్కడి నుంచి వచ్చిరా మీరు? మాది పర్వతాపూర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అడుగుతారు జనాలు, అడుగుతారు. అరే బేరం బేరం జరుగుతుంది. ఇప్పుడు అన్న ఏం రేట్ ఉన్నాయన్నా? ఏం రేట్లు ఉన్నాయి? యావ చూస్తున్నావు కదా, బేరం అవుతుంది. వినండి ఫస్ట్, బేరం అవుతుంది. 85,000 చెప్తున్నారు అతను. అయితే ఈ లాగా ఇది 85,000 అని చెప్పి చెప్తున్నారు. అన్నా ఇది కలుస్తుంది పట్టుకో. ఎనభై ఐదు చెప్పిన హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. 85 చెప్పిరు కదా, 8 లీటర్ పాలు ఇస్తాయి. 8 ఇస్తున్నాయి పాలు. పూటకి 8
ఆల్రెడీ మీ ఇప్పుడు పిండుతురా పాలని పిండుతున్నానా 10-15 రోజులు లేదా అయ్యి మా తగ్గిస్తారానా తగ్గిస్తా చెప్పినంత అయితే ఇయ్యరుగానా చెప్పినంత ఇయ్యరు రేటు కూడా తగ్గుతుంది అన్నా 75 45,000 ఆఫ్ రేట్ అడుగుతున్నారు ఇష్టం చిన్న మరి నువ్వు కూడా ఆలోచన చేసుకోని రా చెప్తున్నా చేసుకో చేసుకో ఏంగా మంచిగా తీసుకోవు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ యా ఓ రేట్ అడుగుదాం ఒకసారి చూడండి అవైతే అన్న ఏం రేట్ ఉందా నావు ఇది ఏం రేట్ ఉందా 56 యావ రేట్ అయితే 56,000 చెప్తున్నారు చూడవన్నా ఎన్ని రోజులు టైం పడుతున్నా ఇంకా ఇంకెన్ని రోజులు టైం పడుతుంది 20 రోజులు టైం పడుతుందని చెప్తున్నారు 56,000 ఎంత అడిగిరా 20 ఎంత అంటున్నారా నాలు ₹28,000 అడుగుతున్నారంట అతను ఎంత అంటున్నారన్న వాళ్ళు ఎంత అంటున్నారు 35 చెప్తాడన్న 35 ఎన్ని లీటర్ పాలు నేను చెప్పిన వాళ్ళు మూడు రావచ్చు వాళ్ళు చెప్తారా ముప్పై మంచి చెప్తారు ఆయన చెప్పేది ఏంటంటే ఉన్న పాలు కన్నా మేము 4 చెప్తాం మీకు ఇష్టం ఉంటే కొనండి 3 అనుకుని ఉండండి 2 అనుకుని ఉండండి మీకు నచ్చితే కొనండి అని చెప్తున్నారు ఒకసారి లోకల్గా అలా అడిగాం కదా ఇప్పుడు డీలర్ అని అడుగుదాం హెచ్ఎఫ్ హెవీ సైజ్ కావాలని పోయిన వారం ఒక గిరో మరియు జెర్సీ క్రాస్ లో ఒక ఆవు ఉందని చెప్పి మనము 105,000 ఒక షార్ట్ వీడియో కూడా చేసాము ఆవు లాస్ట్ వీక్లో అమ్ముడు పోలేనట్టుంది ఈ వీక్లో కూడా వచ్చింది ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాం అడుగుదాం నా లాస్ట్ వీక్ ఎంతవరకు అడిగారు ఇదే ఆవు లాస్ట్ వీక్లో తీసింది ఆవు ఇదే లాస్ట్ వీక్లో 105,000 అన్నారు వీళ్ళు ఇంకా 15 రోజులు టైం ఉందని చెప్పారు ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది 15 రోజులు అవుతుందని ఈయన చెప్పారు అనుకుంటా గుర్తులేదు ఒకసారి అడుగుదాం మళ్ళీ ఒకసారి లాస్ట్ వీక్ కూడా వచ్చింది కానీ పోయిన ఇన్నింది అన్నారు కానీ ఇది
ఆరు లీటర్లు ఏమో చెప్పారు అనుకుంటా. అంటే లాస్ట్ వీక్ ఎంత అడిగిరా, ఎంత వరకు అడిగి? 85 వరకు. ఇప్పుడు అడుగుతారా అన్న, ఎంత వరకు ఇష్ట పెడతారన్న? ఈ అన్న అయితే మూడు ఆవులు తెచ్చారని చెప్తున్నా, యాదగిరిగుట్ట నుంచి అయితే మూడు ఆవులు తెచ్చినారు. రేటు ఏం రేట్లు ఉందన్న? ఆవు ఏదన్నా? ఇదా 48 చెప్తున్నా. 48 ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? రోజులు అవుతుంది వారం, 10 రోజులు. వారం 10 48 ఫిక్స్ అన్నా? తగ్గుతాం, ఓకే అన్న. మరి ఇదన్నా? ఇది 85 చెప్తున్నాం అన్న. 85 ఎన్ని లీటర్ ఉన్నాయన్నా? ఇంకలే సుడిది, ఇంకో వారం రోజులు టైం ఉంది. వారం రోజులు టైం. ఎంత ఇవ్వచ్చు అన్న? పూటకి 7-8 ఇస్తుంది. పూటకి 7-8. ఇంకో ఐర్రా కూడా మీరు 5 మాదే అన్న, అది 58 చెప్తున్నాం. 58 ఈనిందన్న? అది ఈ 5 రోజులు 6 రోజులు అవుతుంది. 4-4 అవుతున్నాయి. 4-4. నమస్తే అన్న. మీ గురించి ఏమన్నా అంటే? ప్రతి వారం వారం చేస్తాం అన్న. వారం యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట టంగుటూరు ఆలయ దగ్గర టంగుటూరు. ఓకే అన్న, ఎవరికైనా అవసరం ఉంటే? ఓకే అన్న, ఎప్పటికుంటే మా దగ్గర. చూద్దాం ఇంకా పెద్ద ఆవుల దగ్గర వెళ్దాం. వేసారు పూటకి 20 లీటర్లు ఇచ్చే అలా ఆవులు అయితే వెళ్దాం. చాలా రష్ ఉంది, ఫుల్ ఫుల్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అడ్డర్ క్వాలిటీ అయితే హైలైట్ ఉంది. సార్ అడుగుదాం. మీవేనా? కొన్నారా అంతురా? అంతా. ఎక్కడి నుంచి వచ్చిరా? యాదగిరిగుట్ట. ఎన్ని తెచ్చిరా? అంటే వారం వారం తెచ్చి అమ్ముతారా? వారం వారం అన్నా. మైక్ సార్ ఆవును తిప్పి చూపిస్తారా? చూపిస్తా. ఏం రేట్ చెప్పిరన్నా? 85 ఈనిందా? ఈయన ఇంకా వారం రోజులు పడుతుంది. వారం రోజులు. 85 ఎన్ని లీటర్ల వరకు ఇవ్వచ్చా? పూటకు 8 తీసుకుంటున్నా. పూటకు 8. రేట్ ఏమైనా తగ్గుతానా? కూర్చుడు వాళ్ళు వస్తే ప్రతి వస్తే మాట్లాడుతున్నా. ఓకే. ఇవి రెండు కూడా మీవేనా? మావి అన్న, ఇవి కూడా. ఓకే అన్న. ఇదేం రేట్ అన్న? 85,000 అన్న. అది 95,000 అన్న. ఇది కూడా చూడేది. ఇది ఇన్నదన్న అలాగా. ఇది ఆల్వన్నాడు. ఇది అన్న ఎన్ని లీటర్లు ఇస్తున్నారు? ఇప్పుడు 6 రేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. కొద్ది దూడ అక్కడ ఉంది. ఓకే. ఇది అన్న? ఇది కూడా. ఇది కూడా ఇన్నదన్న. ఇది ఇది ఎన్ని లీటర్ చేస్తాను? ఇది కూడా 8-10 చేస్తాను. ఇప్పుడు అది 8-10. ఓకే అన్న. ప్రతి వారం తెచ్చాను కదా? ప్రతి వారం సంతకు వస్తాం అన్న. ప్రతి వారం సంతకు వస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ హెవీ సైజ్ ఆవులు ఇవి. పుట్టకు 10 లీటర్ పైన ఆవులు అయితే ఇక్కడ సైడ్ అమ్ముతుంటారు. చూడవచ్చు మీరు ఇవన్నీ చిన్న చిన్న ఆవులు, రైతులు తెచ్చుకునే ఆవులు అయితేనేమో అక్కడ సైడ్ అమ్ముతారు. ఇవన్నీ పెద్ద సైజ్ ఆవులు ఉంటాయి కదా, పూటకు 8-9-10 లీటర్ ఇచ్చే ఆవులు అయితే ఇక్కడ ఉంటాయి. అడ్డల క్వాలిటీ చూడండి మీరు. ఈ మూడవ రేట్ ఒకసారి కనుక్కుందాం మనం. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎన్ని ఆవులు తెచ్చిరా ఈ వారం? ఈ రోజు 5 ఆవులు తెచ్చిన. 5 ఆవులు తెచ్చిరా అన్న? 3 ఆవులు అమ్మినా, 2 ఆవులు ఉన్నాయి. ఇగో ఇది నిన్ననే డెలివరీ అయింది. ఇది అమ్మిరా ఉందా అన్న? ఇది అమ్మేసిరా? సేల్ అయిపోయింది, అమ్మినాము. ఓకే. నిన్ననే డెలివరీ అయింది. 11-12 ఇస్తుంది పూటకి. పూటకు 11-12 ఇస్తుంది. 1-15 ఇచ్చిన. 1-15. 115,000 ఇచ్చిన. 115. బ్యాక్ సైడ్ది
అన్న ఇప్పి చూపిస్తారా అన్న? ఇప్పు ఇప్పు అవునండి, ఇప్పు బాను తర్వాత అవును. 115,000 ఇచ్చిన సేల్ అయిపోయింది, 115,000 ఒకసారి అన్న ఇప్పి చూపిస్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి, మంచి క్వాలిటీ మంచి అడ్డర్. పూట ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న? 12 లీటర్లు మంచిగా మెప్పుకుంటే 13, 11, 12 ఆ రేంజ్ లో వస్తాయి. 25 లీటర్ తిండొచ్చు డైలీ. ఇంకా అన్న ఇది ఎంత చెప్పిన? ఇది 100,000 రూపాయలు చెప్పిన. ఇది 100,000 రూపాయలు. ఇది పోయిందా ఉందా? ఇది ఈ రెండు ఉన్నాయి. 10 డేస్ బేరం అవుతుంది అని అడుగుతున్నారు. 10 రోజు 10 దిన్ బ్లాక్ సూడిదే, ఈ కలర్ది కూడా సూడిదే. 2 సెకండ్ ఇస్తుంది, 6 వన్లు ఉన్నాయి తరపులు. ఇది 9 లీటర్ల కెపాసిటీ ఉంటుంది పూటకి. ఈ బ్లాక్ అయితే ఈ కలర్ అయితేనేమో 10-10 వెళ్తాయి పూటకి. పూటకు 10 వెళ్తాయి. ఇది ఒక 10-12 రోజులు టైం ఉంటుంది. ఇది 1:30 చెప్పిన, 1:30. ఇది అయితే 105,000 చెప్పిన. తగ్గిస్తాం, బార్జిన్ ఉంటుంది. మనం చెప్పిన రేట్ కాదు, అడగొచ్చు, ఉంటుంది. ఓకే అన్న, మీ నెంబర్ చెప్పండి. 9848-616025. కొత్తపేట మాది, దేశంపేట మండలం. అక్కడ శుక్రవారం సోమవారం కూడా లోన్లు దిగుతాయి. ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం 2 లోన్లు దిగుతాయి. అక్కడ కూడా రావచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆవులు చూస్తున్నా కదా, ఇవి కూడా హెవీ సైజ్ ఆవులు. ఇవి పూటకి 7 నుంచి 6, 8, 10 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే సపరేట్గా ఇక్కడ వారం వారం తెచ్చి అమ్ముకునే వాళ్ళు అయితే ఇక్కడ కట్టుకుంటారు. అన్న ఏం రేట్ ఉందా నావు? 1:10 అన్న. ఎంత చెప్పారా? 1:10 చెప్పారు. 110,000 చుడిదా అన్న? పచ్చిదా? పచ్చిదే అన్న. ఏనింది? ఏనింది. ఎన్ని లీటర్లు అవుతున్నాయి అన్న? 8 అవుతున్నా. పూటకి? పూటకి 8 అవుతుంది. పూటకి 8 ప్రస్తుతానికి. ఇంకా పెరిగే అవకాశం ఉన్నా? పెరిగే అవకాశం ఉన్నాయి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది అన్న? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది అంటే జున్నుపాలు అవుతున్నాయి. జున్నుపాలు. ఓకే, ఎంత వరకు ఇస్తారా అన్న? పిలుస్తాను అటు ఇటు ఒక 95 లక్షల వరకు ఇచ్చేస్తాను. ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ ఆవుల రేటు కూడా ఒకసారి తెలుసుకుందాం మనం. అన్న ఏం రేట్లు ఉన్నాయి అన్న? 90 నుంచి 125 వరకు ఉన్నాయన్న. స్టార్టింగ్ 90? అవునా. అంటే స్టార్టింగ్ ఎన్ని లీటర్ల కెపాసిటీ దాకా ఉంటాయి అన్న? 8, 9, 10, 12 లీటర్ల వరకు ఉంటాయన్న. 8, 9, 12 లీటర్ వరకు. ఎన్ని ఆవులు తెచ్చారన్న? ఈరోజు 9 ఆవులు తెచ్చినాం. 9 ఆవులా అన్న? ఒక్క ఆవు గురించి చెప్తారా? ఈ సూడిదానా? సూడిది. ఈనలేదు, ఇంకా వారం ఉంటుంది. వారం రేట్ ఏముందన్న? 120 చెప్పినా మన. 120. ఎన్ని లీటర్లు ఇస్తాను? 12-13 వరకు ఇస్తుందా? 12-13. అన్న ఇప్పి చూపించండి అన్న ఒకసారి. ఇంకా 12 రోజులు టైం ఉందా అన్న? 10-12 రోజులు ఉంటుందా? ఖచ్చితంగా పూటకు 10 ఇస్తుందా అన్న? ఇస్తుందన్న. గ్యారెంటీ పరంగా? గ్యారెంటీ పరంగా
ఈనందానికి సన్లకు గుడ్ల మాయ గ్యారంటీ. రాకేష్ ఎవరు చూస్తున్నాయి కదా, ఎవరు చూపించాలి, హెవీ సైజ్ కావాలి, హెవీ సైజ్ కావాలి, కానీ హెవీ సైజ్ ఆవులు, హెవీ సైజ్ ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తారు ఒకసారి తెలుసుకుందాం, ఎన్ని లీటర్లు ఇస్తారు ఒకసారి తెలుసుకుందాం మనం. అన్నా ఈ మైక్ తీసుకోనా, అన్నా ఈ మైక్ తీసుకోనా, చెప్పన ఈ తెల్లవి ఎంత ఇస్తానా, చెప్పన ఈ తెల్లవి ఎంత ఇస్తానా, ఎన్ని నాన్న ఇస్తున్నానా, ఇన్ని నాన్న ఇంకా టైం ఎంత ఉందన్నా, ఇంకా టైం ఎంత ఉందన్నా, 10 రోజులు ఉంటాను, 10 రోజులు ఉంటాను. రేట్ ఏం చెప్పినా, ఇది రేట్ ఏం చెప్పినా, ఇది 1.25 చెప్తున్నాను, 1.25 25,000 రేట్ చెప్తున్నా. ఇదన్నా తెల్లది, ఇదన్నా తెల్లది 1.25 చెప్తున్నా, 1.25